ఏపీలో చింతామణి నాటకాన్ని నిషేధించారు దాని గురించి మాట్లాడాల్సి వస్తే అది ఖచ్చితంగా తప్పేనండి ఎంత పెద్ద తప్పంటే ఒక పవిత్రమైన దేవాలయంలో డస్ట్ ఎక్కువగా ఉందని ఆ డస్ట్ క్లీన్ చేయకుండా దేవాలయాన్ని కూల్ చేసినంత తప్పు అంత పెద్ద తప్పండి అయితే ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే కళాకారులకు ఏదో తల పెడదాం నాటక రంగానికి ఏదో తల పెడదాం అని ప్రభుత్వం చేసిన పని అయితే ఇది కాదండి ఎందుకంటే కళాకారులు కీడు చేద్దాం అనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకుంటుంది రంగస్థలానికి ద్రోహం చేద్దాం అనే ఆలోచన ప్రభుత్వానికి ఎందుకుంటుంది దానివల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏమిటి లాభం ఉంటే చేసేస్తారండి అది ఏ పార్టీ అయినా చేసేస్తారు లాభం ఉంటే అందులో సమస్య లేదు అందులో కానీ ఇందులో లాభం లేదు ఈ పని చేసినందువల్ల వాళ్ళకి ఎలాంటి లాభం లేదు ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగింది అనమాట అయితే ఈ తప్పు జరగడానికి మూలం ఎక్కడి నుంచి అనేది ఆలోచిద్దాం ఎక్కడి నుంచి ఈ తప్పు మొదలైంది కళాకారుల నుంచి మొదలైందండి కాళ్ళకూరి నారాయణరావు గారు అనేటువంటి ఒక మహానుభావుడు సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగంగా సంఘ సంస్కరణాభిలాషిలా ఈ నాటకాన్ని రాశారు వేశ్యాల అంపటంలో పడితే ఎంతటి మహానుభావుడైనా ఎంత నీచానికి దిగజారిపోతాడో తెలియజేయడానికి ఈ నాటకం రాశారండి ప్రతి మాట ఒక అద్భుతం అమృతం ప్రతి పద్యం ఒక అద్భుతం తెలుగు నాటకానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పద్యం ఎంత గొప్పదో ప్రపంచానికి చెప్పేటువంటి నాటకము చింతామణి అంత గొప్ప నాటకాన్ని తర్వాత 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 కాళపూరి నారాయణరావు గారు రాయని భూతులు చొప్పించి ఆ నాటకాన్ని అపవిత్రం చేశారు చేసింది కళాకారులే తప్ప కణిత జరిగింది వాళ్ళ దగ్గర నుంచి దాకా వెళ్ళిందండి అసలు తెలుగు నాటక రంగాన్ని తెలుగు నాటక రంగంలో నాటకాన్ని నిన్నటిదాకా బతికించింది ఇప్పుడు బతికిస్తుంది కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏ మాటకు ఆ మాట ఆర్యవయస్సులేనండి వాళ్లే నాటక రంగాన్ని బతికిస్తున్నారు అలాంటి ఆర్య ఆర్యవయస్సులే మా మనోభావాలకి దెబ్బ తగులుతుంది ఈ నాటకం బ్యాన్ చేయండి అని అడిగేంత స్థాయికి తీసుకొచ్చారండి సో తప్పు అక్కడి నుంచే మొదలైంది కాదని ఎవరు అనకూడదు తప్పు చేశానని ఒప్పుకోవాలి ఇక్కడ దాకా తీసుకొచ్చాం బ్యాన్ చేసే స్థాయికి తీసుకొచ్చాం అయితే బ్యాన్ చేయకూడదండి బ్యాన్ చేయకూడదు చేయాల్సింది వేరే ఉంది ఏంటి ఇప్పుడు ఆ నాటకం ఒక అందమైన అమ్మాయి అనుకుంటే ఆ అమ్మాయికి ఏదో ఉంది నాకు ఏదో రుగ్మతి ఉందండి ఓసారి చూడండి అని చెప్పేసి హాస్పిటల్కి వస్తే ఆ రుగ్మత పాడు చేయాలి కానీ ఆ అమ్మాయిని చంపేస్తారా వందేళ్ల నుండి బతుకున్నటువంటి నాటకాన్ని ఎలా అండి చంపేస్తారు వందేళ్ళు ఒక మనిషి బతుకుంటే అయ్యయ్యో వందేళ్ళు ఇంకా బతుకున్నాడు అంటే చంపేస్తావా కాళిక నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటాం మహా